ఇలాంటి మన వాలంటీర్ల క్యారెక్టర్ ని తప్పు పట్టిన వారెవరో తెలుసా? ఒకరు 10 ఏళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్ గా పని చేస్తా ఉన్న ప్యాకేజ్ ఇస్తారు. ఒకరు ఇంకొకరు ఓ చంద్రబాబు నాయుడు, ఇక ఇంకొకరు ఈనాడు, ఇంకొకరు ఆంధ్రజ్యోతి, ఇంకొకరు టీవీ 5, ఒక గజ దొంగల ముఠ. వీళ్ళు వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాలంటీర్ల క్యారెక్టర్ ఎలాంటిదో, అదే గ్రామంలో వారికి సేవలు అందుకుంటా ఉన్నా, వారి చేత సేవలు అందుకుంటా ఉన్నా కోట్ల మందికి తెలుసు. ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళు, ఆ కోట్ల మందికి తెలుసు ఆ పిల్లలు ఎలాంటి వారు. అలాగే ఈ చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిదో, అలాగే ఈ దత్తపుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో, అది అలాగే ఆయన సొంత పుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో, అలాగే ఆయన బావమర్ది క్యారెక్టర్ ఎలాంటిదో, ఇవి కూడా ప్రజలకు బాగా తెలుసు. వీళ్ళ క్యారెక్టర్ ఎలాంటివో కూడా ప్రజలకు బాగా తెలుసు. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా, లేక ఈ బాబు గారి వాలంటీర్, ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం, 4 ఏళ్లు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వదిలేయటం, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి, మళ్ళీ వదిలేయటం, పైగా ఒకరితో వివాహ బంధంలో ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం. ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు. ఇలాంటి క్యారెక్టర్ ఒకరిది. ఇంకొకరు పట్టపగలే మందు తాగుతూ 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు. ఆ యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఎంత నిస్సిగ్గుగా డాన్సులు చేస్తా ఉన్నాడో కనిపిస్తాడు ఇంకొకడు. ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలట, లేదా కడుపన్నా చేయాలి అని చెప్పి ఇంకొకడు అంటాడు. ఇంకొక దౌర్భాగ్యుడు. ఇది ఇంకొక క్యారెక్టర్. ఇక ఇంకొక క్యారెక్టర్ ఉంది. వయసు 75 ఏళ్ళు, అయినా సిగ్గు లేదు. టీవీలోకి వచ్చి ఒక షోలో మాట్లాడతాడు, ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేసావు, నేను నిజ జీవితంలోనే చేశాను అని అంటూ ఒక చేసిన వెధవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసిలాయన ఇంకొకడు. నిజంగా ఇలాంటి వారు క్యారెక్టర్ లేని వీరంతా మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తుంటే ఇది కలియుగం కాక మరి ఏమిటి అని అడుగుతా ఉన్నా. నిజంగా మంచి చేస్తా ఉన్న వాలంటీర్లను మంచి చేయకుండా ఆపడానికి ఎన్ని కుయుక్తులు పండుతా ఉన్నారు క్యారెక్టర్ లేని ఇలాంటి వ్యక్తులు. నిజంగా ఇలాంటి వారు మెదడు తెరిచి చూస్తే వీరి మెదడులో అన్ని పురుగులే కనిపిస్తాయి. వీళ్ళ పర్సనల్ లైఫ్లోనూ అంతే, వీళ్ళ పబ్లిక్ లైఫ్లోనూ అంతే. ఎక్కడ చూసినా కూడా అన్ని కుళ్ళు బుద్ధులు, కుట్రబుద్ధులు, అన్ని పురుగులే కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీతో పొత్తు, చంద్రబాబుతో కాపురం. ఇచ్చేది తన పార్టీ బి ఫాము, నిజానికి టీడీపీకి బి టీము. చంద్రబాబు మీద పోటీ ఓ డ్రామా, బీజేపీతో స్నేహం మరో డ్రామా, తనది ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా. నిజమేమిటి అనంటే స్క్రిప్టు ఈనాడు రామోజీరావుది, నిర్మాత చంద్రబాబు, నటన, మాటలు, డైలాగులు అన్నీ దత్తపుత్రుడివి. ఇవే నిజాలు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు కూడా ఈరోజు మనందరం కూడా ఎదుర్కొంటున్నామని చెప్పుకోవడానికి నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు మనందరం కూడా ఎంతో దారుణమైన సిచ్యువేషన్స్ అండి. అరే నువ్వు ఎందుకు ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, వీటి మీద మాట్లాడండి అంటే ఒక్కళ్ళు మాట్లాడరు. మన దగ్గరకు వచ్చి అరే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా బయటకు వచ్చి పిల్లలతో మాట్లాడే సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తాలూకా పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాడు తప్పించి మనం అడిగిన దానికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో కనిపించట్లే. ఈ రోజు పరిస్థితి వాసిరెడ్డి పద్మ గారు మొన్న భారతిరెడ్డి గారి గురించి ఏదో మాట్లాడితే ఎవరో సోషల్ మీడియాలో ఏకంగా ఒక చర్చా వేదిక ఏర్పాటు చేసింది. అరే మేము ఈరోజు మాట్లాడుతున్నాం, మా మీదే కాదు, అమరావతి రైతుల మీద, ఏ పార్టీలో ఉన్న కాంగ్రెస్ వ్యక్తుల మీద, జనసేన వాళ్ళ మీద, మా మహిళల మీద నీచాతి నీచంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటే దానికి సంబంధించి ఈరోజు ఎక్కడ కూడా స్పందించకుండా హోమ్ మినిస్టర్ కూడా స్పందించే పరిస్థితులు లేదు. నిన్నే ప్రెస్ మీట్లో మాట్లాడా ఒక దళిత మహిళకి హోమ్ మినిస్ట్రీ ఇస్తే నిజంగా దళితులకి న్యాయం జరుగుతుంది, ఆ మహిళలకి న్యాయం జరుగుతుందని చాలా ఉత్సాహపడ్డాం, చాలా అభినందించాం. కానీ ఈరోజు ఎవరు అన్యాయం అయిపోతున్నారంటే కేవలం దళితులు, మహిళలే విపరీతంగా అన్యాయం అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేనేం మాట్లాడుతున్నానంటే ఈరోజు బయటకు వచ్చి మహిళా హోమ్ మినిస్టర్ మాట్లాడిద్ది, తల్లుల పెంపకం బాగా లేదని మాట్లాడిద్ది, లేకపోతే ఈ 1-2 రేపులకి ఇంత రాద్ధాంతం చేయాలని ఇంకో మహిళా మంత్రి వచ్చి మాట్లాడిద్ది. అరే నేను ఈరోజు ఏమంటున్నానంటే కళ్ళు మూసి తెరిచేలోగా మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం, రోజుకొక సంఘటన జరుగుతుంది. ఎంత దారుణమైన సంఘటనలు అంటే 15 ఏళ్ల బాలిక మీద 15 రోజులుగా గ్యాంగ్ రేప్ అని మొండే రేపల్లిలో ఒక సంఘటన జరిగిందని విన్నాం. అరే మా అక్కని ఏడిపిస్తున్నారని పిల్లోడు వెళ్ళి తమ్ముడు వచ్చి గోల పెడితే ఆ తమ్ముడిని సజీవ దహనం చేసిన సందర్భాన్ని చూసాం. 4 సంవత్సరాల కాలం అయిపోయింది. అక్క చెల్లెములు అన్నాడు, ముద్దులు పెట్టాడు, బొగ్గలు నిమిరాడు, ఓవరాల్గా కట్ చేస్తే ఏందిరా అంటే ఎవరిని వదిలిపెట్టకుండా రైతుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రాజకీయ నాయకుల వరకు ఏ ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టకుండా నోటికొచ్చిన బూతులు మాట్లాడడం దగ్గర నుంచి వాళ్ళని అవమానించే పరిస్థితి వరకు చూసుకుంటా ఉంటే పర్టికులర్గా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనే ఈ గవర్నమెంట్ మహిళా ద్రోహి అన్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ 4 సంవత్సరాల కాలంలోనే కూడా మనం చూసుకుందాం, ఎక్కడా కూడా స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి మహిళ అవమానపడ్డ మహిళ తప్పించి ఎవరో కూడా ఎక్కువగా సంతోషంగా ఉండే కనిపించట్లే. సంతోషంగా ఉండేవాళ్ళు ఎవరంటే ఆ మంత్రివర్గంలో పనిచేసిన ఆ 4 ఎమ్మెల్యేలు, ఆ 4 మంత్రులు, ముఖ్యంగా పదవి ఊడిపోయినా సరే పదవి ఉంది అనుకుంటున్న భ్రమలో పడిపోయిన ఆ వాసిరెడ్డి పద్మ గారు తప్పించి ఈ లోకంలో ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో భారతిరెడ్డి గారు ఇంకొక వ్యక్తి. భారతిరెడ్డి గారు తప్పించి సొంత తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేక చేయలేని పరిస్థితిలో ఇంట్లోంచి బయటికి గెట్టేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసుకున్నాం. నిజంగా ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందంటే మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం,